अंदर की नमस्कार इकड़क मीडिया वाली अंड ब्लस एनटीआर फैंस अंदर की विश्वकन्ना फैंस अंदर की नमस्कार నాకో డైలాగ్ గుర్తొస్తుంది జనతా గ్యారేజ్ నుంచి బలవంతుణ్ణి బలహీనుడు కొట్టి బతకడం ఆనవాయితీ బట్ ఫర్ ఎ చేంజ్ ఆ బలహీనుడు వెనకాల కూడా బలం ఉంది జనతా గ్యారేజ్ సో నాకు ఆ డైలాగ్ ఎంత గుర్తొచ్చిందంటే పెద్ద సినిమాల చిన్న సినిమాను తొక్కేయడం ఆనవాయితీ బట్ ఫర్ ఎ చేంజ్ ఒక చిన్న సినిమా వెనకాల కూడా పెద్ద హీరో ఉన్నాడు ఎన్టీఆర్ అన్న థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న ఇట్స్ మీన్స్ ఎ లాట్ ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అన్న అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్నప్పుడు వెనకాల పెద్ద లైట్ పడుతుంది ఒక స్కై లెవెల్ ఎలివేషన్ వస్తుంది ఈ ఈవెంట్ కి మా సినిమాకి మీరు రావడమే ఆ లైట్ అన్న ఈ సినిమా ఈ నిమిషం నుంచి ఇది వేరే లెవెల్ కి వెళ్తదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండ్ ఎన్టీఆర్ అన్నకి రెండు అడ్వర్టైజ్‌మెంట్స్ రాసే అవకాశం నాకు వచ్చింది ఆ టైం లో అన్నతో కూర్చుని ఆర్ఎఫ్సి లో మాట్లాడుతున్నప్పుడు ఎలా వచ్చావు ఏం కష్టపడ్డావు ఏం చేసావు ఎక్కడి నుంచి వచ్చావు అని నాతో అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు నా ఫస్ట్ సినిమా గురించి ఇలా అన్ని చెప్పిన తర్వాత అన్నయ్య అన్నారు ఆది సినిమా రిలీజ్ అయిన రోజు అన్నయ్య ఒక ట్రైన్ లో షూటింగ్ చేస్తున్నారు ఆ రోజు సినిమా రిజల్ట్ ఏంటో తెలియదు ఆ టెన్షన్ లో ఉన్నప్పుడు ఏంటి 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 ఫోన్ లేదు ఎలా అనుకున్న టైం లో ఆ ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ కి రీచ్ అయ్యే టైం కి వేల మంది నుంచుని ఎన్టీఆర్ 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 ఆది ఆది అని అరుస్తున్నారంట ఆ తర్వాత అన్నయ్య ఒక్కళ్ళే ఆ ట్రైన్ లో కూర్చుని ఎమోషనల్ అయిన విషయం చెప్పారు అది చాలా స్పెషల్ మూమెంట్ అని చెప్పారు అన్న అలాంటి ఒక స్పెషల్ మూమెంట్ అన్న ఈ రోజు మీరు ఇక్కడికి రావడం నాకు ఆ రోజు మీరు నాతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నో మీరు నాకు సొంత మనిషి ఒక అన్నయ్య ఒక రూమ్మేట్ ఒక బ్యాచ్ మేట్ ఒక క్లాస్ మేట్ అన్న ఫీలింగ్ని ఒక చిన్న యాడ్ రాయడానికి వచ్చిన రైటర్ క్రియేట్ చేశాడు ఆయన నాకు ఆ రోజు సినిమాల్లో చూసిన లార్జర్ దాన్ లైఫ్ కంటే ఆ రోజు ఆ 10 నిమిషాలు నాతో మాట్లాడిన ఎన్టీఆర్ నాకు నిజంగా నా లైఫ్లో లార్జర్ దాన్ లైఫ్ హీరోలా కనిపించారు థ్యాంక్స్ అన్న మా లాంటి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నందుకు అండ్ ఎస్పెషల్లీ ట్రిపుల్ ఆర్ ద్వారా ఆస్కార్ని ఇలా చేత్తో పట్టుకుని ఆంధ్ర గుమ్మంలో కట్టేసినందుకు ఆంధ్ర గుమ్మం వరకు ఆస్కార్ని తీసుకొచ్చినందుకు ట్రిపుల్ ఆర్ టీం మొత్తానికి స్పెషల్ 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 థ్యాంక్స్ అన్న మాకు ఇప్పుడు ఆస్కార్ కాదు మా లాంటి కొత్త వాళ్ళందరికీ ఆకాశం కనబడుతుంది రీచ్ అవ్వడానికి ఎంత స్పేస్ ఉన్నదన్నది అండ్ ఇక ధమ్కీ విషయానికి వస్తే ఈ నెల 22వ తారీఖు ఉగాది రోజు సినిమా రిలీజ్ అవుతుంది 22 మార్చ్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు ఎంత నవ్వుకున్నారో అంత పిన్ డ్రాప్ సైలెన్స్తో సెకండ్ హాఫ్ కూర్చోబెట్టి చూపిస్తాడు మా విశ్వకన్న అందరూ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ధమ్కీ ఓన్లీ ఆన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాకి పనిచేసిన నివేత గారికి కానీ రావు రమేష్ గారికి కానీ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ ఫార్వర్డ్ టు మార్చ్ 22nd నీకు ముందుగానే ఉగాది శుభాకాంక్షలు అండ్ కరాటే రాజు గారు మంచి ప్యాషన్తో సినిమాను అందించారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను